హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాస్. సో మనకు గత క్లాస్లో సైక్లోన్స్, చక్రవాతాల గురించి తెలుసుకున్నాము. సో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఇది 6వ క్లాసు. సో ప్రీవియస్ క్లాస్లో మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో దానికి సంబంధించి ప్రాథమిక సమాచారం, ఆ తర్వాత ఎర్త్క్వేక్స్, భూకంపాలు, తర్వాత సునామీలు, సైక్లోన్స్ ఇలా తెలుసుకుంటూ వస్తున్నాము. సో ఈ క్లాస్లో మనము వరదలతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫ్లడ్స్, సో ఇంగ్లీష్లో ఫ్లడ్స్ అని చెప్తూ ఉంటాము. ఫ్లడ్ అంటే సింపుల్గా అర్థం ఏమవుతుందంటే ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ అని చెప్పవచ్చు అనమాట. ఓకే, ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ అంటే నీరు అనేది ఒక స్థితికి మించి అధిక మొత్తంలో ప్రవహిస్తే దాన్ని ఏమని చెప్తాము అంటే వరద అని చెప్తూ ఉంటాము. సో వరదలు అనేవి మనకు చాలా సహజంగా ప్రకృతి కారణాల వల్ల ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి, కొన్నిసార్లు మానవుడి యొక్క నిర్లక్ష్యం వల్ల కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో మనం ఇక్కడ గమనించినట్లయితే వరద అంటే సింపుల్గా ఏమని చెప్తున్నాము అంటే ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్. సో ఒక స్థితికి మించి నీరు ప్రవహిస్తే దాన్ని ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్, వరద అని చెప్తూ ఉంటాము. ఇక్కడ మనకు వరదలు ఎందుకు వస్తున్నాయంటే వరదలు రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. సో ఆ కారణాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా మనకు సముద్రంలో ఉండే పోటీపాట్లు కావచ్చు, లేదంటే సునామీలు కావచ్చు, చక్రవాతాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు. సో ఇలా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే నీరు అనేది దాని స్థితికి మించి ఎక్కువ ప్రవహించడానికి కారణం అవుతుంది, తద్వారా మనకు వరదలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వరదలు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఉపయోగపడుతూ ఉంటాయి, కొన్నిసార్లు నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. మన భారతదేశ విషయాన్ని తీసుకున్నట్లయితే శీతోస్థితి పరంగా భారతదేశం అనేది సబ్ ట్రాపికల్ జోన్లో ఉండటం వల్ల ఇక్కడ మనకు ఇక్కడ అనేక రకాల శీతోస్థితి ప్రభావాలు, కొన్ని ప్రకృతి కారణాల వల్ల వరదలు ఏర్పడుతూ ఉన్నాయి. అందులో భాగంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే వరదల్లో మనకు కొన్ని రకాలుగా మనం గమనిస్తూ ఉంటాం. వరదల్లో ఉండే రకాలు ఏంటంటే నదీ వరదలు అని, తీర ప్రాంత వరదలు, మెరుపు వరదలు, పట్టణ వరదలు, ఇలా బేసికల్గా కొన్ని బేసికల్ టైప్స్గా డివైడ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు ఎగ్జామ్స్లో సింపుల్గా ఏం చేస్తారంటే పట్టణ వరదలను ఏంటంటారని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో అసలు వరదలు అంటే సింపుల్గా ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ అని చెప్తూ ఉన్నాము. నదీ వరదలు అంటే భారతదేశంలో మనకు అనేక నదులు ఉన్నాయి, హిమాలయ నదీ వ్యవస్థ, ద్వీపకల్ప నదీ వ్యవస్థ, తూర్పున ప్రవహించే నదులు, పశ్చిమాన ప్రవహించే నదులు, ఇలా రకరకాల నదీ వ్యవస్థ ఉంది. ఆ నదీ వ్యవస్థలో భాగంగా ఆ నదులు అనేవి సో కొన్ని సీజన్లు ఏమవుతుందంటే ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి, అధిక మొత్తంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్, ఋతుపవన కాలంలో వాటి యొక్క స్థితిని మించి అత్యధికంగా ప్రయాణిస్తూ ఉంటాయి, నీరు చాలా ఎక్కువగా ప్రవాహం కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహంలో ఉండే నదులు ఏమవుతున్నాయో అంటే మనకు గంగ కావచ్చు, గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, యమున కావచ్చు, ఇలా మనకు బ్రహ్మపుత్ర కావచ్చు, సింధు నది అనే ఉపనదులు కావచ్చు. ఆ నదులు అనేవి ఆ విధంగా పొంగి పొర్లితే వాటిని ఇక్కడ ఏమని చెప్తామంటే నదీ వరదలుగా పరిగణిస్తూ ఉంటాము. సో వాటిని సింపుల్గా నదీ వరదలు అంటాము. తీర ప్రాంత వరదలు, తీర ప్రాంత వరదలు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. భారతదేశానికి మనకు తీరరేఖ ఉంది. సో తూర్పు తీరము, పశ్చిమ తీరము రెండు తీరాల్లో ఉన్నాయి. పశ్చిమ తీరంలో ఒక 5 రాష్ట్రాలు, తూర్పు తీరంలో ఒక 4 రాష్ట్రాలు, వీటితో పాటు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. తీర ప్రాంతాల్లో మనకు ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటాయంటే చక్రవాతాలు ఎక్కువగా ఏర్పడినప్పుడు. సో గత క్లాస్లో మనము చక్రవాతాల గురించి బంగాళాఖాతంలో చాలా ఎక్కువగా ఏర్పడతాయని తెలుసుకున్నాం. ఆ విధంగా చక్రవాతాలు ఏర్పడినప్పుడు అవి మొట్టమొదటిగా తీరాన్ని తాకుతూ ఉంటాయి. సో ఆ విధంగా తూర్పు తీర ప్రాంతము, పశ్చిమ తీర ప్రాంతాలు చక్రవాతాలు, తుఫాన్లు ఏర్పడినప్పుడు కావచ్చు, లేదంటే సునామీలు ఏర్పడినప్పుడు. సునామీ అనేది ఏర్పడినప్పుడు కూడా ఏమవుతుందంటే మొట్టమొదటిసారిగా అది తీర ప్రాంతాలను తాగుతూ ఉంటుంది. సో ఆ విధంగా తీర ప్రాంతాల్లో మనకు వచ్చే వాటిని ఏమంటామంటే తీర ప్రాంత వరదలు అంటాము. ఇంకా కొన్నిసార్లు తీర ప్రాంతాల్లో ఏమవుతుందంటే నదులు తీసుకొచ్చిన డిపాజిట్స్ ఏమవుతున్నాయో అవన్నీ కూడా తీర ప్రాంతాల్లో నిక్షేపణం అవుతూ ఉంటాయి. ఆ విధంగా నిక్షేపణం అవటం వల్ల కూడా ఏమవుతుందంటే వరదలు అనేవి అక్కడ ఏర్పడుతూ ఉంటాయి. సో ఇలా తుఫాన్లు, సునామీలు, లేదంటే అక్కడ ఉండే పోటుపాట్లు కావచ్చు, చక్రవాతాలు కావచ్చు, అదేవిధంగా నదులు తీసుకొచ్చే వరద, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే తీర ప్రాంతాల్లో నిక్షేపణమై తీర ప్రాంత వరదలుగా పరిగణిస్తూ ఉంటాము. వీటి తర్వాత మెరుపు వరదలు. సో మెరుపు వరదలు అనేవి కుంభవృష్టిని కురిపిస్తూ ఉంటాయి. చాలా పెద్ద మొత్తంలో మెరుపులు, ఉరుములు, జల్లులతో పెద్ద పెద్ద శబ్దాలతో అధిక మొత్తంలో కుంభవృష్టిగా కురిసే వర్షాన్ని ఇక్కడ దీన్ని ఏమంటామంటే మెరుపు వరదలుగా పరిగణిస్తూ ఉంటారు. తర్వాత పట్టణ వరదలు. పట్టణ వరదలు అంటే సింపుల్గా ఇక్కడ ఒక మనకు పట్టణాల్లో పెద్ద పెద్ద నగరాల్లో ఏమవుతుందంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, నదీ వ్యవస్థ. ఆ నదీ వ్యవస్థ ఏదైతే ఉందో కొన్ని కొన్నిసార్లు వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా లీకేజ్ జరిగినా కూడా ఏమవుతుందంటే నీరు అనేది అండర్గ్రౌండ్లో కాకుండా బయటకు వచ్చేస్తూ ఉంటుంది.
బయటకు వచ్చి అలా ప్రవహిస్తే దాన్ని ఏమంటామంటే పట్టణ వరదలుగా చెప్తూ ఉంటాము. ముఖ్యంగా మన భారతదేశంలో తీసుకున్నట్లయితే ముంబై కావచ్చు, కోల్కతా కావచ్చు, లేదంటే మన హైదరాబాద్ తీసుకున్నా కూడా వర్షాకాలంలో ట్రాఫిక్ జామ్స్ అనేవి చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ రెయిన్ పడినప్పుడు, వర్షం పడినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే పట్టణ వరదల్లో ఈ ప్రాంతాల్లో మనకు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏదైతుందో అక్కడ మనకు ఆ నీరు అనేది సరిగా ప్రవహించకుండా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంప్రాపర్ సరైన డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేకపోవడం వల్ల, భూగర్భ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల మనకు ఏర్పడే వాటిని సింపుల్గా ఏమంటామంటే పట్టణ వరదలుగా చెప్తూ ఉంటాము. మన భారతదేశంలో పట్టణాల్లో పట్టణీకరణ అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. అర్బనైజేషన్ అనేది చాలా మంది గ్రామాల నుంచి పట్టణాలకు వలస వస్తున్నారు. ఉపాధి కోసం కావచ్చు, అభివృద్ధి కోసం కావచ్చు, చదువుల కోసం కావచ్చు, విద్య కోసం, వృత్తి కోసం, ఇలా ఎవరైతే వస్తున్నారో వీరి వల్ల పట్టణ జనాభా చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇదే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఘర్షణకు కూడా దారితీసి ఇలాంటి వరదలను ఏర్పడడానికి కూడా కారణమవుతూ ఉంది. సో ఈ విధంగా మనకు వరదలను రకరకాలుగా నదీ వరదలు అని, తీర ప్రాంత వరదలు అని, లేదంటే సింపుల్గా మెరుపు వరదలని, పట్టణ వరదలని రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాము. దాని యొక్క స్వభావాన్ని బట్టి మనకి ఎగ్జామినేషన్స్లో ప్రశ్న ఇస్తాడు. అంటే సింపుల్గా ఏం చేస్తారంటే దేనిని పట్టణ వరదలు అంటారు, దేనిని మెరుపు వరదలు అంటారు, దేనిని నదీ వరదలు అంటారు, దేనిని తీర ప్రాంత వరదలు అంటారు, ఇలా అడుగుతూ ఉంటాడు. వాటికి గల కారణాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకు నదులకు సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఏవుతున్నాయో వరదలను మనం గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే వీటన్నిటిని ఎవరు జారీ చేస్తారంటే జారీ చేసే సంస్థల గురించి ఎగ్జామ్స్లో ప్రశ్న అడగవచ్చు. సో వరదలకు సంబంధించి హెచ్చరికలు ఎవరు జారీ చేస్తారంటే సిడబ్ల్యూసి అనేది జారీ చేస్తూ ఉంటుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అంటాము, కేంద్ర జలవనరుల సంఘంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐఎఫ్సిడి, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోలింగ్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనకు ఇరిగేషన్, నీటిపారుదల మరియు వరదలకు సంబంధించిన కంట్రోలింగ్ ఆ నియంత్రణ విభాగం ఏదైతే ఉందో ఆ విభాగం వారు కూడా జారీ చేస్తూ ఉంటారు. వాటితో పాటు డబ్ల్యూఆర్డి, సో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనకు జలాలకు సంబంధించిన వనరు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ విభాగం కూడా జారీ చేస్తూ ఉంటారు. సో వీరి ముగ్గురు నదులకు సంబంధించి, ప్రత్యేకంగా నదులు అంటే మనకి ఇక్కడ వరదలు ఏవైతున్నాయో ఆ వరదలకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేసే సంస్థలుగా ఈ మూడింటిని పరిగణిస్తూ ఉంటాము. ఎగ్జామ్స్లో మనకు అబ్రివియేషన్స్ అడగవచ్చు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సిడబ్ల్యూసిని సెంట్రల్ వాటర్ కమిషన్ అని చెప్తూ ఉంటాము, ఐఎఫ్సిడి ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోలింగ్ డిపార్ట్మెంట్, డబ్ల్యూఆర్డి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్. సో వీళ్ళ యొక్క పని ఏంటంటే వరదల యొక్క హెచ్చరికలను జారీ చేస్తారు. అంటే పలానా ప్రాంతంలో పలానా సమయంలో వరద వస్తూ ఉంది కాబట్టి అక్కడ ఉన్న వారు వేరే ప్రాంతానికి సురక్షితంగా తరలవెళ్ళండి, ఇలా మనకు వరదలు అనేవి వినిపిస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా మనకు నిత్య జీవితంలో కొన్ని రకాల వరదలు జరుగుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, సో ఒక ఖాళీ స్థలంలో ప్రాజెక్ట్ నిర్మించబడినట్లయితే దాని కింద ఉన్న గ్రామాలన్నీ కూడా ముంపున గురవుతూ ఉంటాయి. కింది వల్ల కూడా ఏమవుతుందంటే ఆనకట్టలు తెగిపోయినప్పుడు కానీ, లేదంటే ఇలా మనకు ప్రాజెక్ట్స్కి లీకేజ్ జరిగినప్పుడు, సో కొన్నిసార్లు ఏమవుతుందంటే అలాంటి సందర్భాల్లో కూడా వరదలు ఏర్పడుతూ ఉంటాయి. సింపుల్గా ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్, నీరు అనేది తన స్థితికి మించి అత్యధికంగా ఉధృతంగా ప్రవహిస్తే దాన్ని ఏమని చెప్తామంటే వరద అని చెప్తూ ఉంటాము. ఈ విధంగా మనకు కొన్నిసార్లు ప్రాజెక్టుల లీకేజ్ వల్ల, లేదంటే ఏదైనా ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టినప్పుడు కూడా వాటి కింద ఉన్న గ్రామాలన్నీ కూడా ముప్పున గురవుతూ ఉంటాయి. అలాంటి ప్రాంతాలన్నీ మళ్ళీ వేరే ప్రాంతాలకు తరలించడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా మనకు వరదలను రకరకాలుగా మన నిత్య జీవితంలో మనం చూస్తూ ఉంటాము. సో ఈ వరదలు అనేవి మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకు గమనించినట్లయితే ఇక్కడ భారతదేశంలో వరదలు అనేవి ఏ ప్రాంతంలో అత్యధికంగా వస్తూ ఉన్నాయి. వరదలకు సంబంధించి మనం కారణాలు చెప్పుకున్నాం. ఎందుకు వస్తున్నాయంటే వరదలు చక్రవాతాల వల్ల వస్తున్నాయి, సునామీల వల్ల వస్తున్నాయి, ప్రాజెక్టు లీకేజ్ వల్ల వస్తూ ఉన్నాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సో భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సరిగా లేకపోవడం వల్ల వస్తూ ఉన్నాయి, పొడిపాట్ల వల్ల వస్తూ ఉన్నాయి, సునామీల వల్ల వస్తూ ఉన్నాయి. సో ఇలా మనకు ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే పైప్స్ అన్ని లీకేజ్ అవుతూ ఉంటాయి. సో పైప్స్ లీకేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు చాలా ఎక్కువగా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కు వేరే ప్రాంతాల నుంచి, ఓకే, సో సింగూరు ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే ప్రాజెక్ట్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల ద్వారా నీరు అనేది అందిస్తూ ఉంటారు. అంటే త్రాగునీరు కావచ్చు, లేదంటే వేరే సో పశువుల కోసం కావచ్చు, వ్యవసాయం కోసం కావచ్చు, ఇలా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నీటిని తరలిస్తున్నప్పుడు కూడా పెద్ద పెద్ద పైప్ లైన్స్ చేస్తూ ఉంటారు.
ఓకే. సో అలా మనకు పైప్ లైన్స్ వేస్తున్నప్పుడు అక్కడ కొన్ని కొన్నిసార్లు లీకేజ్ అవుతూ ఉంటుంది, మనం పేపర్లో చూస్తూ ఉంటాం. అలా లీకేజ్ అయినప్పుడు కూడా ఏమవుతుందంటే చాలా పెద్ద మొత్తంలో అక్కడ మనకు వరదలు ప్రవహిస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మనకు కామన్ అబ్జర్వేషన్ ఉన్నట్లయితే అది ఏంటి అది చెప్పేసి తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మనకు రకరకాల వరదలు అనేవి కనిపిస్తూ ఉంది. మరి మన భారతదేశం తీసుకున్నట్లయితే ఏ ప్రాంతంలో వరదలకు అత్యధికంగా అవకాశం ఉంది, వరదలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది? సో మన భారతదేశంలో గమనించినట్లయితే మనకు జిఎస్ఏ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్తూ ఉంటాము. జిఎస్ఏ ఏదైతే ఉందో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ప్రకారము మన భారతదేశంలో సుమారు ఇక్కడ 12.8% భూభాగం అనేది వరదలకు గురవుతూ ఉంది. సో మొత్తం ఉన్న భూభాగంలో ఒక 30 మిలియన్ హెక్టార్ల నుంచి 40 మిలియన్ హెక్టార్ల భూమి అనేది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వరదలకు గురవుతూనే ఉంటుంది. ఇలా వచ్చే వరదల వల్ల మన దేశ ఆదాయం అనేది ఎంత నష్టపోతూ ఉందంటే